ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక క్లారిటీ ఉండే సొంత చెల్లి కంటే అవినాష్ రెడ్డి ఎందుకు ఎక్కువైపోయారు? నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ చెల్లి తమ్ముడు క్వశ్చన్ కాదు. న్యాయం ఏది ఉంటే దాని దారిన లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనేది జనరల్ లైన్ ఆఫ్ థింకింగ్లో. జగన్మోహన్ రెడ్డి గారు తను గవర్నమెంట్లో ఉండడానికి ముందు, రావడానికి ముందు ఆ రోజు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ పాయింటెడ్ టువర్డ్స్ సర్టన్, ఇది అవే పెట్టాము. అప్పుడు చంద్రబాబు నాయుడు పవర్లో ఉన్నాడు కాబట్టి ఈయన మీద మాకు నమ్మకం లేదు, సిబిఐకి ఇది పోయినాం. ఎప్పుడైతే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత నిష్పాక్షికంగా విచారణ దర్యాప్తు జరపడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఇనిషియేట్ చేశాం. ఎప్పుడైతే సునీతమ్మ మాకు నమ్మకం లేదు దీని మీద, నాకు ఇట్లా కావాలని అడిగారంటే అట్లా కుదరదు అని చెప్పారు. అది ఎవరుంటే వాళ్ళు లెట్ ఇట్ కమ్అవుట్, అది ఎవరైనా కావచ్చు, లెట్ ఇన్వెస్టిగేషన్కో దాన్ని దీని ప్రకారం పోనివ్వండి, డిస్పాషనేట్లీ ఇంకో రకమైన అలాంటి లేకుండా ఆబ్జెక్టివ్ లేదు అని చెప్పారు. ఇష్టపడలేదు, సిబిఐకి వెళ్ళారు, సిబిఐ కావాలని కోర్టుకు వెళ్ళారు. నిజంగా అయితే రెసిస్ట్ చేయొచ్చు, సరే కోర్టు డైరెక్షన్ తర్వాత ఎట్లన్నా ఉండొచ్చు, లేదా చంద్రబాబు నాయుడు ఎలాగో జీవో ఇష్యూ చేయొచ్చు, సిబిఐని రానివ్వను ముందే చేయొచ్చు. ఈయనేం చేయలేదే, ఒకే దట్స్ గుడ్ అన్నాడు. కనీసం 20 పేజీ వచ్చినా కూడా ఒక నేషనల్ ఏజెన్సీ మంచిదని అంటే ఎక్కడా తాను దాన్ని ఎట్టో ఒక కేసు తన దగ్గర పెట్టుకోను, ఇట్లో ఇట్లో క్లోజ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదే. అనుకోకపోవడంలోనే ఆయన నిజాయితీ కనపడుతుంది కదా, నిజంగా పవర్లో ఉండి అది చేయడం నిజాయితీ కనపడుతుంది కదా. అది కాకుండా మీరు ఇది కూడా వాళ్ళు ఫీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గ్రూపు, ఆమె వాళ్ళు అంటున్నది, ఈ ఇటు కాకుండా అటు తీసుకున్నాడు అనే ఆయన ఎటు తీసుకోలేదు. తీసుకోకపోవడం అనేది కరెక్ట్ లైన్ అనేది నేను అనుకుంటున్నా, మీడియా కూడా అలాగే అనుకోవాలి, ప్రజలు కూడా అలాగే అనుకుంటారు. ఆయన ఏ లైన్ తీసుకో, పవర్లో ఉండి కూడా నిజంగా మీరు అన్నట్టయితే అవినాష్ వైపు ఇచ్చేసేసి ఈ వైపు కేసు క్లోజ్ చేయాలి కదా. 9 నెలలు తను ఉన్నాడు, చంద్రబాబు నాయుడు 3.5 నెలలు ఉన్నాడు, మరి అప్పుడు ఎందుకు ఆయన ఎందుకు తెలుసలే? ఈరోజు అంటున్నాడు కదా, ఆ రోజు చెల్లెలకు న్యాయం అంటే ఆ రోజు ఆయనే తేల్చిన వద్దనే ఉన్నారు. వివేక మర్డర్ కేసు ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా కడప జిల్లా ప్రాంతంలో సంబంధించిన? అసలు ఉండదండి. అంటే ఈ వీటికి సంబంధించి ప్రజలకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది, అది బలవంతంగా ఒక లాజికల్ ఎండుకు పోకుండా మధ్యలో దాని దారి మళ్లించి ఇంకొక వైపు తీసుకుపోయే ప్రయత్నం జరిగింది. దానివైపు ఒక అప్రూవర్ను మధ్యలో ఒకటి మార్చి ఎవడైతే గొడ్డలతో ఎట్టనరికాడు కూడా చెప్పిన వాడు ఇప్పుడు వీళ్ళ పక్కన ఉన్నాడు, వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని తిప్పుతున్నారు. వాడు విచ్చలు విడిగా తెలుసు, మీ ఇంతకుముందు డెమోక్రటిక్ ఇది అన్నారు కదా, అతన్ని చూస్తే అర్థమవుతుంది, మీ టీవీలో కూడా వచ్చింటాయి, అతను రాష్ట్రం అంతా ఈజ్ రోమింగ్ అరౌండ్, తన సెక్యూరిటీకి ప్రాణభయం అని చెప్పి పోలీసులు పెడితే అదే బలం కింద చూపించి పంచాయతీలు చేస్తూ అతను తిరుగుతున్నాడు. అతను అమాయకుడు అని వీళ్ళు అంటారు, నరికారని వాడు ఒప్పుకుంటాడు, అలా అక్కడే కనపడుతుంది కదా అండి. దాని గురించి ప్రజలు మాత్రం ఆలోచించరా? రెండవది, పబ్లిక్ ప్రజలకు కావాల్సింది అది కోర్టు చూసుకుంటాయి, ఇన్వెస్టిగేషన్ చూస్తుంది, సెంట్రల్ ఏజెన్సీ చేస్తుంది, ఇక్కడ జరగాల్సింది ఏంది, మాకేం జరుగుతుందని చూస్తారు, స్టేట్ మీరు అన్నట్టు డెవలప్మెంట్ చూస్తారు, ఇంకోటి చూస్తారు, లీడర్ ఎవరైతే కాన్ఫిడెన్స్ మాత్రం మీద కాన్ఫిడెన్స్ ఉంచగలమనేది చూస్తారు, అది మా లీడర్లో చూస్తుంది. షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అప్రూవల్ చేస్తే అమరెడీ అని అంటున్నారు, ఇక్కడ అవినాష్ రెడ్డి ఎంపీగా మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఈవెన్ షర్మిల పోటీ చేసినా కాంప్రమైజ్ లేదా అక్కడ గెలుపుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మెజారిటీ పెరగచ్చు 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 ఎందుకంటే ఇది అవర్సించే స్ట్రాంగ్ గ్రౌండెడ్ పొలిటికల్ యాక్సెప్టెన్స్ షర్మిలకి రాదని చెప్పి మీ నమ్మకమా, లేకపోతే ఇండివిజువల్స్కి ఉండదు అనుకుంటున్నాను? నేను మళ్ళీ చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు పరిసే, నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకును, నేను జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే రాజశేఖర రెడ్డి గారికైనా నేను రాజశేఖర రెడ్డి చెప్తున్నా అని అంటే ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఇట్స్ ఏ ఓపెన్ డెమోక్రటిక్, దీంట్లో మనం ఏందో తెలియాలి ఫస్ట్ థింగ్, దానివల్ల ఏం ఉపయోగం ఉంటుందో తెలియాలి. నువ్వు షార్ట్ టర్మ్ దీనికి వచ్చావా, లేకుంటే ఎవరో పని పని వచ్చి చేస్తున్నారా, లేకపోతే రియల్ లాంగ్ టర్మ్ ఉంటారా అనేది ఉండాలి, ఈ క్యారెక్టర్ అసెస్ చేసుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే ఇట్లయితే అటైతే మాకు పోటీలో స్వీప్ చేయాలి విత్ ఆల్ దిస్ మైనర్ దీంతో మేము పోయినప్పుడు ఆ రోజు ఉన్నంత సింపతి కానీ మా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా కానీ తర్వాత స్టేట్ డివైడ్ అయిన నేపథ్యంలో అప్పుడు ఉన్నది, తర్వాత ఉండాల్సిన అవసరం లేదు. మరి ఆ రోజు చార్ట్ దీంతో పోయినాం, నేషనల్ వాళ్ళందరూ పెట్టుకుని బీజేపీ వాళ్ళందరూ పెట్టినారు, తక్కువ మార్జిన్తో తేడాతో పోయాము, మరి ఎందుకు రాలే ఆ రోజు? కేవలం సింపతిని అయితే నేను అనుకోవడం అయితే దే విల్ అసెస్, ప్రాపర్గా అసెస్ చేస్తారు, అది బ్రాడ్ ఇండికేటర్స్ అవి ఎట్టుంటాయి అనేది మైన్యూట్ దీనికి పోకపోయినా జనం ఖచ్చితంగా ఈ లీడరు, ఈ ఆల్టర్నేటివ్, ఈ పార్టీ అవసరం అనేది అనుకుంటున్నారు, అనుకుని చూజ్ చేసుకున్న వాళ్ళకే వేస్తారు. ఆ పాజిటివ్ ఇంప్రెషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ బలంగా క్రియేట్ చేసింది.